మనకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అందరూ క్షేమంగా సంతోషంగా అనుకుంటున్నాను. తిరిగి రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నవంబర్ మాసం 29వ తారీఖున మనం ఉన్నాము, క్రిస్మస్ మాసంలో ప్రవేశించాము. 29వ తారీఖునే క్రిస్మస్ నెల ప్రారంభించి అందరూ చాలా కోలాహలంగా క్రిస్మస్ వాతావరణం అలుముకుంది దేశమంతా, ప్రపంచం అంతా కూడా. మరి అందరూ చాలా క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకు చాలా కోలాహలంగా సిద్ధపడుతున్నారు. కొన్ని చర్చెస్లో ఉదయకాలపు ప్రార్థనలు, మరి సాయంకాలపు ఉపవాస ప్రార్థనలు, రకరకాలుగా కార్యక్రమాలు ప్రారంభించారు. మరి చాలా సంతోషదాయకంగా ప్రజలు సంతోషంగా ఉన్న శుభ సమయం ఇది. ఈ క్రిస్మస్ సంతోషంలో మరి అందరం కూడా పాలు పంచుకుంటూ ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి మీరు అందరూ నా కొరకు చేస్తున్న ప్రార్థనను బట్టి, కీర్తన టీవీ కొరకు చేస్తున్న ప్రార్థనను బట్టి, మీరు ఇస్తున్న సహాయ సహకారాలను బట్టి, మంచి సెషన్స్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ నవంబర్ మాసం 29వ తారీఖున చివరికి వచ్చేసాము. క్రిస్మస్ మాసంలో మనం అందరం ఉన్నాం కాబట్టి, అందరూ క్రిస్మస్ సంతోషంగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఈరోజు క్రిస్మస్ని గురించే మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ముందుగా ప్రార్థన చేసుకొని ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ సారాత్రికాల సమయంలో మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. నీ లేఖనం భాగాన్ని మేము ధ్యానించబోతుండగా నీ దాస్తాలను సంపూర్ణ సులువు చాటును నెట్టివేయండి, నీ స్వరూపాన్ని చూపించండి, నీ స్వరాన్ని వినిపించండి. మరి క్రిస్మస్ మాసంలో మాకు కావలసినటువంటి శుభకరమైనటువంటి సంతోషకరమైన వర్తమానాన్ని, ఏ విధంగా ఈ క్రిస్మస్ మేము ఆచరించాలంటే లేఖన సత్యాలను మాకు బయలుపరిచి, అసలు క్రిస్మస్ ఏంటో మాకు అవగాహన కలుగు చేసి, దైవీకమైన క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి కృప చూపించమని, ఈ రాత్రికాల దీవెలతో నింపి నడిపించమని, వినుచున్న విడలను చెప్తున్న అనుకోని సులువు చాటును మరుగు చేసి ఈ కృపలో భద్రపరిచి మహిం కొరకు వాడుకోమని యేసునామలో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి క్రిస్మస్ అని చాలా సంతోషంగా అందరం సిద్ధపడుతున్నాం కదా. అసలు క్రిస్మస్ అంటే ఏంటో అనే విషయాన్ని గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాము. నేను కూడా ఇంతవరకు చాలాసార్లు ఎన్నో మెసేజెస్ క్రిస్మస్ని గురించి చెప్పాను, కానీ మరి ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వర్తమానం ఒక ప్రత్యేకమైన కోణంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. మరి ఇది నాకు మొన్న నవంబర్ 19వ తారీఖు రాత్రి సమయంలో లేటుగానే పడుకున్నాను. పడుకున్నా కూడా నిద్ర పట్టలేదు, నేను ఆలోచిస్తూ పడుకున్నాను. ఏంటి అప్పుడే రోజున త్వరగా గడిచిపోతాయి, ఇంకా 25th వస్తే క్రిస్మస్ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది, త్వరగా గడిచిపోతున్న ఈ రోజులు అనుకోని నేను ఆలోచిస్తూ అలా వాక్యం ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలా పడుకొని నిద్రపోలేదు. నాకు అనుకున్న రీతిగా దేవుడు కొన్ని విషయాలు నాకు తెలియజేశారు. క్రిస్మస్ని గురించి కొన్ని తలంపులు నా హృదయంలో ప్రభు తెచ్చిపెట్టిన దాన్ని బట్టి, ప్రభు రివీల్ చేస్తున్న దాన్ని బట్టి నేను వెంటనే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా నేను అతను స్వీకరించడం జరిగింది. ప్రభు నాకైతే ఏ విషయానైతే క్రిస్మస్ని గురించి ఏ అవగాహన అయితే ప్రభు నాకు ఇచ్చారో, ఏ తలంపు అయితే ప్రభు నా హృదయంలో పెట్టారో దాని గురించి రాత్రి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అందరూ మరి శ్రద్ధగా ఆత్మీయంగా విని దీనిలోని ఆత్మీయ సత్యాన్ని గ్రహించి ప్రభు చిత్త ప్రకారం మనం ఆత్మీయంగా ముందుకు సాగిపోవాలని ప్రేమతో మిమ్మల్ని తెలియజేస్తూ నా మాటలు ప్రారంభిస్తున్నాను. మరి క్రిస్మస్, క్రిస్మస్ అనే పదం గురించి చూసినట్లయితే క్రిస్మస్ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం కదా మనం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అంటే, మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, అంటే క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. లోకరక్షకుడిగా ఈ లోకంలో మానవ స్వరూపిగా పుట్టినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆత్మతో సత్యంతో ఆరాధించటమే నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ క్రైస్టమస్, క్రైస్ట్ ప్లస్ మాస్, క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. కాబట్టి క్రీస్తుని ఆరాధించటమే క్రైస్టమస్. అయితే ఆరాధించే విధానంలో మనం రకరకాలుగా మార్పులు తెస్తూ వచ్చింది క్రైస్తవ సమాజం. అయితే ప్రభువుకి ఇష్టమైనటువంటి క్రిస్మస్ ఏ విధంగా మనం ఆచరించాలి, అసలు క్రిస్మస్లో అటువంటి దాగినటువంటి సత్యాలు ఏంటి, క్రిస్మస్ అటువంటి మనకు క్రిస్మస్ మనకు తెలియజేస్తున్నటువంటి పాఠాలు ఏంటి, అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనే దాని గురించి రాత్రి మనం క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. రాను రాను క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అని మనకి తొందరగా తెలిసిన విషయమే. అయితే
రాను రాను ఇప్పుడు స్టైల్గా క్రిస్మస్ అంట మానేసి ఎక్స్మస్ అంటున్నారు. ఎక్స్మస్ అంటే ఎక్స్ అంటే ఏంటి, మనకు తెలియని వ్యక్తిని గురించి, ఒక వ్యక్తిని ఎక్స్ పర్సన్ వచ్చాడని చెప్పి చెప్పుకుంటాం. ఎవరైతే పేరు తెలియని వ్యక్తిని, మనకు తెలియని వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే ఎక్స్ అంటాం, సమ్ ఎక్స్ అంటాం. అట్లాగే ఇక్కడ క్రిస్మస్ని తీసేసి ఎక్స్మస్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఎక్స్మస్ అంటే ఏంటి, తెలియని వ్యక్తికి ఆరాధన. ఎక్స్మస్ అంటే తెలియని వ్యక్తికి ఆరాధన అని అర్థం దానికి ఎక్స్మస్ అంటే. కానీ ఎక్స్మస్ అని మనం అనకూడదు, కానీ మనం తెలిసిన మనము, తెలియని వారు తెలియక ఆ విధంగా అనుకుంటారేమో, కానీ అన్నీ తెలిసిన మనము, ప్రభువు నిరిగినటువంటి మనము ఎక్స్మస్ అనకూడదు, మనం క్రిస్మస్ అనే అనాలి, క్రైస్ట్ మాస్ దాని అర్థం అని చెప్పి మనం ఈరోజు మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. తర్వాత ప్రభు నాకు తెలియజేసినటువంటి విషయాలు, అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక్కొక్కటి ప్రభు ఆశ్చర్యకరంగా తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తుంటే నాకు కూడా హృదయంలో చాలా సంతోషం కలిగింది. నేను ఎంతగానో ప్రభుని స్తుతించడం జరిగింది. క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా క్రిస్మస్ ఈజ్ ఏ మిరాకిల్, అంటే క్రిస్మస్ అనేది ఒక అద్భుతం. రెండవది క్రిస్మస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ టు ద వరల్డ్, క్రిస్మస్ అనేది ప్రపంచానికి ఒక శుభవార్త. మూడవది క్రిస్మస్ ఈజ్ ఏ సబ్మిషన్, అంటే సబ్మిషన్ అంటే సమర్పణ, క్రిస్మస్ అనేది ఒక సమర్పణ. నాలుగవదిగా చూస్తే క్రిస్మస్ ఈజ్ ఏ సాక్రిఫైస్, అంటే క్రిస్మస్ అనేది ఒక త్యాగము. తర్వాత ఐదవదిగా చూస్తే క్రిస్మస్ ఈజ్ గివింగ్, క్రిస్మస్ అంటే ఇచ్చుట అని అర్థం. తర్వాత క్రిస్మస్ ఈజ్ ఏ జాయ్ అండ్ సాల్వేషన్, క్రిస్మస్ అనేది సంతోషము, సమాధానము, రక్షణ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. చివరగా ఏడవది క్రిస్మస్ ఈజ్ ఏ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీస్, క్రిస్మస్ అనేది ప్రవచనాల యొక్క నెరవేర్పు అనే ఏడు విషయాలు ప్రభు నాకు తెలియజేశారు. వాటిలో నుంచి మనం క్లుప్తంగా ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. మరి క్రిస్మస్ ఈజ్ ఏ మిరాకిల్ అని చెప్పి మొట్టమొదటి నేను చెప్పాను. క్రిస్మస్ అనేది ఎందుకు మిరాకిల్, మిరాకిల్ అంటే అద్భుతము, మిరాకిల్ అంటే ఎందుకు అద్భుతం, క్రిస్మస్ అనేది ఎందుకు అద్భుతం అనే విషయాన్ని గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాము. మరి ఇంగ్లీష్లో మిరాకిల్ అనే పదానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి, ఏమని అర్థం చెప్తుంది మిరాకిల్, దానికి అర్థం ఏంటంటే ఎన్ ఎక్స్ట్రాడినరీ అండ్ వెల్కమ్ ఈవెంట్ దట్ ఈజ్ నాట్ ఎక్స్క్రిప్టబుల్ బై న్యాచురల్ ఆర్ సైంటిఫిక్ లాస్ అండ్ ఈజ్ దెర్ఫోర్ అట్రిబ్యూటెడ్ టు ఏ డివైన్ ఏజెన్సీ. అంటే ఏంటంటే మిరాకిల్ అంటే ఒక ఎక్స్ట్రాడినరీ, అసాధారణమైనటువంటి ఒక కొత్తదైనటువంటి ఒక విషయాన్ని ఇంతకుముందు నేచర్లో లేనటువంటి, అంటే ప్రకృతిలో లేనటువంటి, సైన్స్కు అతీతమైనటువంటి ఒక పరిణామాన్ని, అది దైవికమైన దాన్ని మనం పొందుకోవటమే ఒక మిరాకిల్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే ఏంటంటే ఇంతకు ముందుగా ప్రకృతిలో లేనటువంటి దాన్ని, సైన్స్తో సంబంధం లేనటువంటి దాన్ని గురించి ఒక అతీతమైన దాన్ని దైవికమైన రూపంలో పొందుకోవటమే ఒక మిరాకిల్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా కిందకి వెళ్తే ఇంకా ద మిరాకిల్ గురించి ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఏ మిరాకిల్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ దట్ గోస్ అగెన్స్ట్ నేచర్, కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై సైన్స్ అండ్ దట్ క్రిస్టియన్స్ బిలీవ్ ఈజ్ కాజ్డ్ బై గాడ్. అండ్ మాథ్యూస్ డేస్ పీపుల్ వుడ్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ మిరాకిల్స్ అండ్ డిడ్ నాట్ నీడ్ ఎనీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ ప్రూఫ్. ఇక మరి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏమని ఉందంటే అద్భుతము అనే దానికి ఏంటంటే ఒక అతీతమైనటువంటి దాన్ని, ఒక అసాధారణమైనటువంటి ఒక దాన్ని, మరి ప్రకృతికి విరుద్ధమైనటువంటి, సైన్స్కు అందనటువంటి ఒక విరుద్ధమైనటువంటి దాన్ని క్రైస్తవులు నమ్మి పొందుకున్నటువంటి దాన్ని అద్భుతం అంటారని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అప్పటి కాలంలో మాథ్యూస్ డేస్ అంటే అప్పటి కాలంలో మరి ప్రజలు మరి దేన్ని గురించి సైన్స్తో నేను కూడా వాళ్ళు ట్యాలీ చేసి చూసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళకేం ప్రూఫ్స్ కానీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఏం అవసరం లేదు, కానీ కేవలం వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతోనే దేవుని యొక్క కార్యాల కొరకు ఆశ్చర్య చూస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అది దైవిక రూపంలో సైన్స్కు అతీతముగా, మరి ఇంతకుముందు ప్రకృతి లేనటువంటి ఒక అసాధారణటువంటి అతీతమైనటువంటి ఒక శక్తిని, ఒక దాన్ని పొందుకోవటమే మిరాకిల్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మరి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే అన్యూజువల్ అండ్ మిస్టీరియస్ ఈవెంట్ దట్ ఈజ్ థాట్ టు హ్యావ్ బీన్ కాజ్డ్ బై ఎ గాడ్ కాజ్ ఇట్ డస్ నాట్ ఫాలో ద యూజువల్ లాస్ ఆఫ్ నేచర్. సామాన్యంగా ప్రకృతి వంటి పద్ధతులకు అతీతంగా దేవుని దగ్గర నుంచి కలిగినటువంటి ఒక మిస్టీరియస్, అంటే ఒక మర్మమైనటువంటి అసాధారణటువంటి ఒక శక్తిని మనం పొందుకోవటమే ఒక అద్భుతంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఎన్ ఈవెంట్ ఆర్ యాక్షన్ దట్ అపరెంట్లీ కాంట్రాడిక్ట్స్ నోన్ సైంటిఫిక్ లాస్ అండ్ ఈజ్
hence thought to be due to supernatural causes, especially is an act of God. కేవలం దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి సైన్స్కి విరుద్ధమైనటువంటి రీతిలో ఒక సైన్స్కి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనే దాని గురించి కూడా అద్భుత మెరకలుగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. క్రిస్మస్ సీజియం మెరకల్ అని నేను ఫస్ట్ పాయింట్గా చెప్పాను. మరి ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మనం విన్నాం కదా, మొత్తం అన్నిటికీ కలిపి ఒకే ఒక సారాంశం ఏంటంటే, ప్రకృతి ఇంతకుముందు లేనటువంటి సైన్స్కి విరుద్ధమైనటువంటి దాన్ని, సైన్స్కి అందనటువంటి దాన్ని, సైన్స్కి విరుద్ధమైనటువంటి దాన్ని, ప్రకృతి ఇంతకుముందు లేనటువంటి దాన్ని, ఒక అతీతమైనటువంటి కార్యాన్ని, ఒక అతీతమైన శక్తిని కేవలం దేవునికి మాత్రమే సాధ్యమైన రీతిలో పొందుకోవటం అనేది ఒక అద్భుతం అనే దాని గురించి ఈ పైన చదివిన ఎక్స్ప్లెనేషన్ అన్నిటి యొక్క సారాంశం అదనమాట. అయితే ఇక్కడ ఎందుకు నేను మరి క్రిస్మస్ ఇస్ ఏ మెరకల్ అని చెప్పానంటే, క్రిస్మస్ అనేది ఒక మెరకల్, ఎందుకు అద్భుతం, ఎందుకు అద్భుతం అంటే, ఇప్పుడు మన పైన ఎక్స్ప్లెయిన్ చేసుకున్న రీతిగా మరి ఇక్కడ సైన్స్కు అతీతంగా మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రకృతిలో సంభవించిన సన్నివేశం ఇక్కడ జరిగింది క్రిస్మస్. అదేంటంటే మరి ఏ క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అని తెలుసుకున్నాము, క్రీస్తుని ఆరాధించడం అని. క్రీస్తు ఆయన మరి డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు వారి జన్మదినంగా మనం ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తున్నాం, మనం కనపరుస్తున్నాం, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఏ యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని మనం పాటిస్తున్నాం, మనము యేసుక్రీస్తు ఎవరికి పుట్టారు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు పుట్టింది ఎవరికంటే ఒక కన్య అయినటువంటి మరియకు ఆయన పుట్టాడు, మరియా అనేటు కన్యకు పుట్టాడు. మరి సైన్స్కి అది విరుద్ధమా కాదా? విరుద్ధమే. ఎందుకంటే ఎక్కడ లోకరీతిగా మనం సైన్స్ పరంగా మనం చూస్తే ఎవరు కూడా ఏ కన్య కూడా అంతకుముందు ఎప్పటికి కూడా మన చరిత్రలు ఎక్కడ కూడా కన్యక గర్భం ధరించిన సంగతి మనం ఎక్కడ చూడమన్నమాట. కన్యక పురుష సంయోగం లేకోకుండా ఏ స్త్రీ కూడా బిడ్డను ధరించడం అసాధ్యమైనటువంటి కార్యం, అది సైన్స్కి అందనటువంటి క్రియ అన్నమాట. ఆ తర్వాత కూడా లేదు, కానీ ఒక ప్రభువారి జన్మ విషయంలో మాత్రమే కన్య అయిన మరియ పరిశుద్ధాత్మ ద్వారా తన గర్భం ధరించి ఈ లోకానికి లోకరక్షకుడిని తన గర్భంలో మోసి లోకరక్షకుడిని లోకానికి మనకు అందించింది ఆయనే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. అందుకే ఒక ప్రకృతి ఇంతకుముందు లేని కార్యము, సైన్స్కు అతీతమైనటువంటి కార్యము క్రిస్మస్ రోజు జరిగింది. క్రిస్మస్ క్రిస్మస్ అని పండుగ చేసుకోవటం మాత్రమే కాదు, దాని సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. దానికి నా సొంత మాటలు కాదండి, వాక్యాధారం మనం తీసుకుందాం. లోకసువార్త 1:26 నుంచి చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమును ఏలును. ఆయన రాజ్యం అంతం లేని దేవుడు అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొరును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ తన వృద్ధాప్య మందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది, వడ్డాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట నిర్ధకము కానీ ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాకరను అనెను. ఇక్కడ చూశారు, ఇక్కడ ఒక కన్య మరియ గర్భంలో ప్రభువారు ఉద్భవింపు చేసే సన్నివేశాన్ని గురించి ఇక్కడ రాయబడింది. మరియ ప్రార్థన చేసుకుంటూ ప్రభుత్వంలో గడిపినప్పుడు మరి గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చింది. వచ్చి చెప్తుందంటే, మరి నీకు శుభవచనం తీసుకొచ్చినప్పుడు మరియ కలవరపడిపోతుంది, భయపడిపోతుంది అనమాట. ఏం శుభవచనం తీసుకొచ్చిందో, ఏమిటో ఆ శుభవార్త ఏంటో, అమ్మో దేవదూత వచ్చింది ఏం తెచ్చిందో అని చెప్పేస్తాను భయపడిపోతున్న సమయంలో దేవుని దూత చెప్తుంది కదా, మరియా నువ్వు భయపడవద్దు, నువ్వు దేవుని దృష్టికి దయ పొందుకున్నావు, నువ్వు దయాప్రాప్తురాలు, నువ్వు భయపడవద్దు, నేను నీకు శుభవచనం తీసుకొచ్చాను అని. ఏం చెప్పిందంటే ఆ శుభవచనం ఏంటంటే, నీవు భయపడవద్దు అని చెప్పి నువ్వు దేవుని దృష్టి కృప్పొందేవమ్మా, నువ్వు కృప్పొందేవు కాబట్టి నువ్వు భయపడి, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు
పెట్టుదు అని. ఎలా ఉంటుంది చెప్పండి, ఒక యవనస్తురాలకి ఒక కన్యకు వచ్చి అలాంటి వర్తమానం తెస్తే ఆ యవనస్తురాల పరిస్థితి ఎలాగుంటుంది మనం అర్థం చేసుకోగలం కదా. ఇక్కడ మరీ పరిస్థితి కూడా అలాగే ఉంది, తను భయపడిపోయి కలవరపడిపోయిందంట. ఈ శుభవర్తమానం ఏమిటి, నేను గర్భం ధరించడం ఏంటి అని చెప్పని మన దూత అన్ని విషయాలు చెప్తుంది. నువ్వు కుమారుని కంటావు, ఎస్ అని పేరు పెడతావు, అతను ఎలాగుంటాడనే విషయాలనే చెప్తుంది. ఆయన ఎవరు, ఆయన ఆయనకి దావీదు సింహాసనం ప్రభు ఆయనకి ఇస్తాడని, మరి యాకోబు వంశస్థులు యుగయుములను ఆయన ఏలుతాడని చెప్పి అన్నీ చెప్తున్నప్పుడు మరియా ఇవన్నీ విని తను కలవరపడిపోయి అడుగుతుంది కదా, ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని జరిగిన దాన్ని కదా, నేను ఎలాగో గర్భం ధరిస్తాను, నేను ఎలాగో కుమారుడికి యేసుని కుమారుడికి జన్మనిస్తానని తను అడిగిన మొట్టమొదటి ప్రశ్న దూత మాట్లాడినప్పుడు, నేను పురుషుని ఎరుగిన దాన్ని ఇది ఎలాగో సాధ్యం అని చెప్పి దూతను ప్రశ్నించింది. అప్పుడు దూత చెప్తుంది కదా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నువ్వేం కలవరపడవద్దు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి పుట్టబోయే శిష్యుడు లోకానుసారమైనటువంటి రక్తమాంసాలతో పుట్టే వ్యక్తి కాదు. ఎటువంటి వ్యక్తి అంటే అతడు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. అతను పరిశుద్ధుడై, అప్పు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. నీ గర్భంలో పుట్టేది లోకరీత్యగా అందరికి పుట్టినట్టుగా బిడ్డలు పుట్టినట్టు కాదమ్మా, నీకు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవకుమారుడు అనబడతాడు అని చెప్పింది. ఇంకా మరీ కొంచెం అర్థమవుగులాగిన ఆమె కొంచెం అవగాహన కలగటం కోసం మరీ చిన్నది కాబట్టి ఏం చెప్తుందంటే, ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో గర్భం ధరించింది, ఆమెకి ఇప్పుడు ఇది 6వ మాసం అని చెప్పి మరి కొన్ని విషయాలు తను చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదని చెప్పినప్పుడు వెంటనే మరియా, నేనే ప్రభు దాసురాలు, నువ్వు చెప్పినట్టుగా చిత్త ప్రకారం నాకు జరుగునుగాక అని ఒప్పుకుంది. ఇక్కడ మరి మరియా చాలా చిన్న కన్యకి ఉన్నటువంటి మరియకు మరి ఈ యొక్క శుభవర్తమానం రావటం, ఆ కన్య అయిన మరీ గర్భాన మరి ప్రభువారు జన్మించడం జరిగింది. మరియని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటే, మరియా చాలా చిన్న వయసు అంటండి, మరీ గర్భం ధరించినప్పుడు, యేసు ప్రభువారు మరీ గర్భం ధరించినప్పుడు ఆమె 14-15 సంవత్సరాల వయసు ఉంటుంది. అంటే ప్రస్తుతం మన పిల్లలు 9th-10th చదువుకునే పిల్లల వయసు అంత వయసే ఉంటుందంట. అంత చిన్న వయసులో ఆ కన్య అయిన మరియకు వర్తమానం వచ్చి ఆ కన్యకు గర్భంలో ప్రభువారు పుట్టారన్నమాట. కాబట్టి అది చరిత్రకు అతీతమైనటువంటి కార్యము, సైన్స్కు అందనటువంటి విషయము. సామాన్యంగా బిడ్డలు పుట్టాలి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు మరి కలిసినప్పుడు వారి తల్లి క్రోమోజోమ్స్ తండ్రి క్రోమోజోమ్స్ కలిసినప్పుడు అక్కడ బిడ్డ మరి పిండం ఏర్పడి దాని ద్వారా గర్భోత్పత్తి జరిగి బిడ్డలు పుట్టడం సామాన్యంగా లోకరీతిగా జరిగే సైన్స్ పరంగా జరిగే మనకు తెలిసిన విషయం అది. కానీ ఇక్కడ సైన్స్కు అతీతంగా మునిపెనడు జరగని రీతిగా ఒక యవనస్తురాలు ఒక కన్యక మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కుమారుని లోకరక్షకుణ్ణి దేవుని కుమారుణ్ణి లోకానికి అందించింది. అదే అద్భుతం. క్రిస్మస్లో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది యేసయ్య పుట్టాడు అని సంతోషించడం కాదు, యేసయ్య ఎవరికి పుట్టాడు, ఏ విధంగా పుట్టాడు, ఆయన ఎంత పరిశుద్ధంగా పుట్టాడు, ఆయన జన్మం ఎంత పరిశుద్ధమైందో, ఎంత పరిశుద్ధమైన రీతిలో ఆయన గర్భధారణ జరిగిందో, ఆయన్ని ఆ తల్లి ఎంత పరిశుద్ధురాలు అవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎందుకంటే దేవుని వాక్యం ఏది కూడా నిరర్థకం కాదు కదా. మరి ముందుగానే దేవుని వాక్యం సెలవిచ్చింది. మరి యెషయా ప్రవక్త ఏనాడో ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనం చదువుతున్నాను. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడు కన్యకు గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ప్రవక్త అనేటువంటి పెద్ద ప్రవక్త అనేటువంటి యెషయా ఏనాడో కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభు వారి జన్మాన్ని గురించి ఆయన ప్రవచించారు. ప్రవచించి ఏం చెప్పాడంటే, ఇదిగో కన్యకు గర్భవతి అయి కుమారుని కరుణ అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుబడని చెప్పి ముందుగానే తన ప్రవచన రీతిగా తెలియచేసి ఇమ్మానుయేలు పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం అనమాట. ఆ విధంగా యెషయా ప్రవచించిన రీతిగా మరి ఇక్కడ దేవుని వాక్యము మరి ప్రవచన రీతిగా ఇక్కడ దేవుని వాక్య రీతిగా మరి ఇక్కడ కార్యము జరిగింది. అంతేకాకుండా మత్తయి సువార్తలో కూడా మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి 20వ వచనం చదువుతున్నాను. అతను ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. ఇది ఒక కన్యకు గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట
నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మాని అనే పేరు నాకు భాషాంతరమ దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ కూడా యోసేపుతో మాట్లాడుతూ కూడా ప్రవక్త చెప్పినటువంటి విషయాన్ని దోత ఎత్తి చూపిస్తూ ప్రవక్త ఏనాడో ప్రవచించిన రీతిగా కన్యగా గర్భవతి అయి కుమారుకనని ప్రవచించిన రీతి ప్రవచన నెరవేరినట్లు ఇదిగో నువ్వు భయపడొద్దు, మరియని చేర్చుకోవడానికి మరియ గర్భం ధరించింది, పరిశుద్ధాత్మను గర్భం ధరించింది కాబట్టి నువ్వు ఆ విషయంలో ఏమాత్రం కూడా సందేహపడవద్దు, అనుమానపడద్దు, ఆమెను అవమానపరచవద్దు. కానీ ఆమె పరిశుద్ధాత్మను గర్భం ధరించింది, మరి వాక్యం నెరవేరి ప్రకారం ప్రవక్త ప్రవచించిన రీతిగా కన్య గర్భాన్న ప్రభువారు పుట్టబోతున్నాడు, అతనికి యేసు అనే మరి అని పేరు పెడతావని చెప్పి మరి యోసేపుతో కూడా దూత ఇక్కడ మనకి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మరి మొట్టమొదటి పాయింట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే మరి క్రిస్మస్ ఈజ్ ఏ మెరేకల్ అంటే క్రిస్మస్ అనేది ఒక అద్భుతము, ప్రభువారి యొక్క జన్మం ఒక అద్భుతము, చరిత్రకు అతీతంగా సైన్స్కు అతీతంగా ఇంత ముని పెనడం లేని రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా కన్యకు గర్భం ధరించి కుమారుని కనడం క్రిస్మస్లో గొప్ప అద్భుతం అన్నమాట. దాన్ని బట్టి మనం అంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారమైన. ఇక రెండవదిగా చూస్తే క్రిస్మస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ టు ద వరల్డ్. క్రిస్మస్ అనేది ప్రపంచానికి ఒక శుభవార్త. ఎలాగ శుభవార్త, ఏంటి శుభవార్త ఏంటి అని మనం చూస్తే లోకాసు వార్తలో మనం చూసినట్లయితే 8:8-20 వరకు అన్ని విషయాలు మనం చదివితే చక్కగా మనకి దాని గురించినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే అంతా నేను చదవట్లేదు కానీ 14 చదువుతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచున్నాను. 11 కూడా చదువుతున్నాను. దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. ప్రపంచానికి శుభవార్త ఏంటంటే దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే లోకానికి శుభవార్త. దావీదు పట్టణం మందు పాపాంధకారంలో మునిగిపోయినటువంటి మరణపాత్రమైనటువంటి లోకానికి విడుదల ఇవ్వటానికి, లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆ రక్షకుడు ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణం మందు పుట్టాడు అనే విషయాన్ని ఎవరెవరితో చెప్తున్నారంటే ఇక్కడ కూడా మరి గొర్రెల కాపర్లు పొలంలో వారు మరి చలి కాచుకుంటున్న సమయంలో మందరం ప్రక్కన పెట్టి మందరం కాచుకుంటూ వాళ్ళు చలి కాచుకున్న సమయంలో మరి అక్కడికి ప్రభు దూత వారి యొద్దకు వచ్చిందనమాట. వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. పాపం గొర్రెల కాపర్లు అంటే కొంచెం వాళ్ళు అంత జ్ఞానం కలిగిన వారు కాదు కాబట్టి ఆ యొక్క మహిమ ఆ విధంగా ప్రకాశించేసరికి దేవుని దూత కనబడేసరికి వాళ్ళు చాలా కవరపడిపోయి మరి ఏంటని చెప్పి భయపడిపోయారంట, ముఖ్యులు భయపడిపోయారంట. భయపడిపోయి గడగడ ఉనికిపోతున్న సమయంలో అప్పుడు ఆ దూత చెప్తుంది కదా, భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమాన్ని అని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, దూత తెచ్చింది గొర్రెల కాపర్లకు శుభవర్తమానం ఏమనంటే మీరు భయపడద్దు, లోకమంతటికీ సంభవించినటువంటి ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తీసుకొని వచ్చాను. అది ఏంటంటే శుభవర్తమానం, దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆయనకి ఆయన ఆనుమాలు కూడా చెప్పి ఆయన మరి ప్రభు ఆయన క్రీస్తుని గురించి ఆయన పుట్టుకుని గురించి ఆయన పొత్తికొడుల చుట్టుపడి ఒక తొట్టులో పరుండి ఉంటాడు సంగతిని గురించి చెప్పినప్పుడు వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. చూడండి, ఇక్కడ దూత ఇక్కడ చెప్పిన వెంటనే పరలోకంలో దూతలన్నీ పరవశించిపోయి సంతోషిస్తున్నాయి అంట. ఆ దూతతో కలిసి పరలోక సైన్య సమూహం అంతా కలిసి ఈ పాట పాడుతున్నారు. ఏమనంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవుని స్తోత్రం చెల్లిస్తూ వాడు ప్రభువుని మహింపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే తర్వాత గొర్రెల కాపర్లు ఏం చేశారంటే దూతలు పరలోకం వెళ్ళిన తర్వాత తమ యుద్ధను పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మన బెత్రహేమునకు వెళ్ళి చిత్తం రెండించి ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పరుండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చూడండి, దూతలు ఏం చేశారంటే గొర్రెలు ఏం చేశారంటే దూత చెప్పిన మాట ప్రకారం వాళ్ళు సంతోషంగా బయలుదేరి వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పరుండున్నటువంటి యేసుక్రీస్తును చూచిన తర్వాత ఆ శిశువుని గురించిన వర్తమానం ప్రచురం చేశారంట. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. ప్రభు వారు దూత ద్వారా ఏ విషయాలు తనకు బయలుపరిచారో వాటిని లోకానికి ప్రచురం చేశారు. ఇంకా ఏం చేశారంటే గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గుర్చి ఉన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఈ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనను. మరి ఇక్కడ గొర్రెల కాపర్లు మరి
విధంగా అనేక ప్రచురపరచడమే కాదు, గొర్రెలు కాపు తమకు చెప్పినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహింపరచుతూ స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళి. ఈ గొర్రెలు కాపర్లు వాళ్ళు అమాయకులు అయినప్పటికీ, జ్ఞానం లేనివైనప్పటికీ కూడా వారు ఏం చేశారంటే ఈ ఉన్న శుభవర్తమానం తీసుకొని అనేకులకు తెలియజేయటం మాత్రమే కాకుండా మరి ప్రజలకు తెలియచేసే ఆయన కార్యాలను ప్రచురపరిచిన తర్వాత వాడు సంతోషంగా దేవుని స్తుతిస్తూ తిరిగి వెళ్ళారని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. గొర్రెల కాపర్లు కనపడటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం చదివి మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 26-29 వరకు చదవగలిగితే అక్కడ ఏముందంటే, లోకంలో జ్ఞానం సిగ్గుపరచటకు వెరివారిని ఎన్నుకున్న దేవుడు, బలవంతులు సిగ్గుపరచటకు బలహీనులు ఎన్నుకున్న దేవుడు, ఎన్నికైన వారిని సిగ్గుపరచటకు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న దేవుడు అనే వాక్యం వీళ్ళ భాషలో నెరవేర్చి దేవుడు లోకంలో ఎన్నికైనటువంటి గొర్రెల కాపర్లకు తన యొక్క జన్మాన్ని గురించి తెలియజేశాడు. యెషయా 57:15 కూడా రాయబడి ఉంది కదా, నియమ గల వారికి నేను సమీపంగా ఉంటాను, దీన మనసు గల వారి యొక్క నేను నివసిస్తానని చెప్పిన రీతిగా ఆయన మరి గొర్రెల కాపర్లకు తన వర్తమానం తీసుకొని వచ్చాడు. మరి ఎవరి వల్ల రక్షణ కలదని చెప్పిన రీతిగా అపొస్తలుల కార్యం 4:12 ప్రభు వల్ల రక్షణ ఒక శుభ వర్తమానాన్ని లోకానికి తెలియజేశాడు. ఈ విధంగా మరి దేవుడు మరి తన దూతల ద్వారా ప్రభువుకు తన యొక్క లోకానికి ఒక శుభవార్తను, ఒక రక్షణ సందేశాన్ని, ఒక మంచి శుభవార్తను లోకానికి మరి గొర్రెల కాపర్ల ద్వారా తెలియజేశాడనమాట. వారు ఇని మౌనంగా ఊరుకోలేదు, కానీ మరి ఏదైతే ప్రభువ దూత తెలియజేసిందో ఆ యొక్క ఆ దూత యొక్క చెప్పిన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని దాచుకోలేదు, కానీ లోకానికి వెల్లడి చేశారు, అనేకులకు తెలియజేశారు. విన్న వారందరూ ఆశ్చర్యపోయారు, వాళ్ళు కూడా ఆ విషయాన్ని తలపోసుకుంటూ దేవుని స్తోత్రం చేసి మహిమపరిచారు. మరి ఈ రోజున మనమేం చేస్తున్నాం, క్రిస్మస్ అని మన మట్టుకు మనం సంతోషంగా ఉంటున్నామా? కానీ అసలు క్రిస్మస్ అంటే ఏంటో లోకానికి చాటు చెప్పవలసిన బాధ్యత మనపైన కూడా ఉంది. రెండు విషయాలు చెప్పాను, క్రిస్మస్ ఈజ్ ఏ మెరకల్ అని చెప్పాను, రెండవది క్రిస్మస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ టు ద వరల్డ్ అని చెప్పాను. ప్రపంచానికి శుభవార్త దావీదు పట్టణ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి మనం కూడా క్రిస్మస్ సీజన్లో ప్రభు యొక్క అద్భుత జన్మ యొక్క అద్భుతాన్ని గురించి, ఆయన ఎందుకు వచ్చాడో, రక్షకుడి గురించి లోకానికి పరిచయాల్సిన బాధ్యత మనపైన కూడా ఉంది. కాబట్టి విధంగా ప్రభువును ప్రచురం చేస్తూ ప్రభుకి ఇష్టమైనటువంటి క్రిస్మస్ మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. అటు కృపా ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ మా ప్రియ ప్రభు, నీ పాదంలో కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. రాత్రికాల సమయంలో మీరు మాతో ఉన్నారు, నీ కొందనాలు. క్రిస్మస్ యొక్క ప్రభు మర్మాన్ని మాకు తెలియచేశారు. మేము కూడా నీ మర్మ జన్మలను మర్మాన్ని గ్రహించుకొని ప్రభు ఈ యొక్క లోకానికి రక్షకుడిగా వచ్చే కాడు సంతోష శుభవార్తం లోకాన్ని తెలియచేసి ఇంకొక జీవించే కృప మాకు అందరికీ దయచేయమని యేసునామలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్.